ప్రకాశం జిల్లా కంభం రోడ్డు డివైడర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు డివైడర్ వద్ద ఎటువంటి సూచనలు లేకపోవడంతో వేగంగా వస్తున్న టాటా ఇన్నోవా వాహనం రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువును ఓ ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి తమ కుటుంబంతో సందర్శించారు. మార్కాపురం నుండి ఇన్నోవా వాహనం అద్దెకు తీసుకుని అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంభం హైవేలోని హీరో షోరూం వద్ద డివైడర్ ను ఢీకొనడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక వస్తున్న గెద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు యాక్సిడెంట్ ను గమనించి హుటాహుటిన 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు కంభం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తన సొంత ఖర్చుతో అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ఒంగోలుకు తరలించారు. డబ్బులు ఇచ్చినారా? నేను ఎన్నకి ఇచ్చినా? ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారు. ఎవరికి డబ్బులు ఇది మాట్లాడండి. మా వైఫ్ ఫ్రెండ్స్ ఉందా? స్పెషల్ రెండు ఉండాలండి. మీరు నొప్పి నొప్పి అని మాట మాట అనగాకండి. ఇది సైనికుడు కాదు, ఎక్సైజ్ నువ్వు కూడా ఉన్నావమ్మ? నువ్వు ఉన్నావా? ఉన్నావా? కేసు తెలియదు.